కేంద్ర నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వామపక్ష పార్టీల ప్రతినిధులు ఈరోజు నగరంతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తా రోకో తలపెట్టారు. అయితే శంకర్ విలాస్ సెంటర్లో నాయకులను ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు ఉరితాలుగా మారిన నూతన వ్యవసాయాల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వామపక్ష జిల్లా నేతలు జంగాల అజయ్ కుమార్, శివయ్య, ఉల్లిగడ్డల రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతుల దీక్షలకు మద్దతు పలుకుతూ గురువారం శంకర్ విలాస్ సెంటర్లో రాస్తా రోకోకు యత్నించారు. అయితే అనుమతులు లేవంటూ వచ్చిన పోలీసులు నాయకులను ఎక్కడికక్కడ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతకుముందు అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్టంలో వైసీపీ అన్నదాతలను ఆత్మహత్యల వైపు పురికొల్పు విధానాన్ని అవలంబిస్తుందని దుయ్యబట్టారు. ఎముకలు కొరికే చలిలో సైతం చలిని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడుతూ ఉన్నారు రైతాంగం, వారికి మా రెడ్ సాల్యూట్. అలాగే రాష్ట్రంలో దేశంలో ఇదే పద్ధతుల్లో ఉద్యమం కొనసాగుతుంది. ఈరోజు అరెస్టులతో ఇక్కడ ఈ జిల్లాలో వామపక్షాల ఉద్యమం ఆగిపోయిందనుకుంటే మీ భ్రమ. ఈ ఉద్యమాన్ని మరింత పదునెక్కిస్తాం, మరింత ముందుకు తీసుకుని వెళ్తాం. ఉద్యమాన్ని ముందుకు నడపటంలో రైతన్నకి అన్నం పెట్టడం కొన్నం, మనందరికీ అన్నం పెట్టే రైతన్న పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి నరేంద్ర మోడీ చేసినటువంటి దుర్మార్గపు చట్టాలు, ఆ మూడు చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.